రామలింగంపల్లి భూదాన్పోచంపల్లి మండలం యాదత్రి భోనగిరి జిల్లాకు చెందిన మత్స్యకార మహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మత్స్యకార శాఖ అధికారి రాజారం మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబైన వెంకటరమణ ముదిరాజులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్ బుఖ్యాలు రాష్ట్రంలో మత్స్యకారులకి విడతల వారీగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ యుద్ధ ప్రాతిపదికన నూతన మత్స్య సొసైటీలు, సభ్యత్వాలు, మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఈ గ్రామంలో మహిళలు మత్స్య మహిళా సొసైటీ ఏర్పాటుకి దరఖాస్తు చేయడం అభినందనీయమని, ఇలాగే ప్రతి గ్రామంలో పట్టణంలో దరఖాస్తు చేసుకున్నచో రోజుల గడువుల్లోనే నూతన సొసైటీలు ఏర్పాటు అవుతాయని, మహిళలు సొసైటీలను బలోపేతం చేసుకుని ఐక్యమత్యంతో పొదుపు చేసుకుంటూ వృత్తి వ్యాపారాలకై ప్రభుత్వం నుండి లభించే పథకాలు పొందుతూ ఒక్కో సంఘానికి వచ్చే 3 లేదా 5 లక్షల రూపాయల గ్రాంటులు మరియు రాబడిని స్వయం సమృద్ధికై వెచ్చించుకొని ఆర్థికంగా పటిష్టం కావాలని మత్స్యకారులని కోరారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మండల నరసింహ, మత్స్య సొసైటీ అధ్యక్షుడు మండల పరశురాం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంగాదేవి బాలకృష్ణ, చెరువు సొసైటీ ఉపాధ్యక్షుడు మండల నరసింహ, సొసైటీ కార్యదర్శి బంటు లింగస్వామి, మండల అశోక్, గంగాదేవి లక్ష్మయ్య, బంటు సత్తయ్య, మన్నం భీమయ్య, గంగాదేవి జ్యోతి, బంటు పెంటమ్మ, మండల అంజమ్మ, మన్నం సుశీల, మండల బాలమ్మ, గంగాదేవి లక్ష్మి, బంటు సోని, బంటు శాంతి, మండల లావణ్య, బంటు శారద, బంటు మంజుల, గంగాదేవి లింగమ్మ, మండల లక్ష్మి, గంగాదేవి మంజుల, మండల పావని, పద్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వచ్చిన మహిళా మహిళలకు మరి వాళ్ళ వారికి ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువ సార్ కోసం మరి వెయిట్ చేసి ఇంతసేపు మరి ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మరి వచ్చిన తర్వాత మనకు మరి జిల్లాలో మిగులు జిల్లాలు మరి వాటా పెరగటం ఒకటి, మరి రాష్ట్రం కూడా సుభిక్షం ఉండటం వల్ల మరి చెరువులు కుంటలు సమృద్ధిగా నీళ్లు జరిగి ఇవాళ మత్స్యరంగం ఇవాళ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మరి విరసిల్తా ఉంది. వాళ్ళ దేశంలోనే మనం గర్వించే స్థాయిలో మరి ఈ సంబంధించిన మా చేపలకు సంబంధించిన ఉత్పత్తుల్లో మంచి అగ్రస్థానం కూడా చేరుకుంటాం కూడా చాలా సంతోషకరం. మరి దానిలో భాగంగానే మత్స్యకార సొసైటీలో మరి ఎట్లయితే మరి మేల్స్కి పురుషులకు ఎట్లయితే అవకాశాలు ఉన్నాయో మరి అలాగే మార్కెటింగ్ సొసైటీలో కూడా మరి మహిళల ప్రాధాన్యాన్ని పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం కూడా మరి ఆహ్వానించదగ్గది దాన్ని స్వాగతిస్తూనే మరి వాళ్ళ గ్రామం ప్రతి గ్రామంలో కూడా మరి మహిళా మత్స్య సొసైటీ ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దీనివల్ల మీకు స్వయం సమృద్ధి సాధించుకోవడానికి, మీలో ఒక యూనిటీ పెంచుకోవడానికి మరియు మీరు ఎక్కడెక్కడ అవసరానికి ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చుకుంటా ఉంటారు దాంట్లో ఆ విధంగా కాకుండా మీరు వేసుకునే ప్రతి రూపాయి కూడా మీకున్న మీ